हाई फ्रेंड्स, वेलकम टू केकेटी योग कथलु। मै नेम इज क्रांति कुमार। कलनु गौरविंचंडि, कलाकारुलनु प्रोत्साहिंचंडि। प्लीज सब्सक्राइब मच। సీమలు దూరని చిచ్చడివి ఆనాడు దూరిన భార్య భర్తలు పోతండ మీద ఎండ కొడుతండ కింద కాలు కలుతాయి ఆరు నెలల పొద్దు గడిచిన గాని ఏ దేవుడు కలలోన మాట చెప్పలేదు ఉగాది ఎండలు ఊపి కొడతాడు రోజు మృగతిరి ఎండలు రోగలు వల్ల కొడతాయి ధర నివరణి ఎండలు దండి కొడతాండే మీద ఎండ కొడతండే కింద కాలు కాలుతాయి అయ్యో భగవంత నిన్ను కొడుకులను నోసుకోకపోతే నిన్ను బిడ్డలకు నోసుకోకపోతే సచ్చినాడో నా కొరకు ఏడ్చడానికి బిడ్డలు లేకపాయే అయ్యో నా వదచ్చిందా నీ అవతల వారయ్యా నేను కొడుకుల గణన తల్లినై తిని నా గొడ్డు పుడక మీద మన్నువయ్యా నిన్ను కనకుండా పెంచకుండా నా ప్రాణం పోతుందా ఏందాని అవ ఏడ్చుకుంటా వత్తాండ వత్తాండ నాలుక స్వరమారి పేయింది నడదవండినేమో నడవ సౌఖ్యం అయితే ఎడలేని దూపలైతే ఆ తల్లి శ్యామల దేవికమ్మ మోగం కల్ల చూసిందే అమ్మ రాధా నర్మద రాజా ఇన్ని పుణ్యక్షేత్రాలు తిరిగితే ఏ దేవుడు సంతానమే లేదు సంతాన ఫలం దొరుకుతుందన్న ఆశ మాత్రమే నాకు లేదయ్యా కానీ నీతో పాటుగా నిన్ను వద్దామన్న కూడా నాకు ఓపిక లేదయ్యా నా కాళ్ళు తడబడిపోతున్నాయి ఎడలేని దూపైతుంది ఎర్రటొండలను మాత్రం తీసుకుపోతారవయ్యా నేను భూమి మీద బ్రతకాలంటే కన్నన్న తిరిగి ఒక బుక్కిడ నీళ్లు దద్దరే రాదా అయ్యా ఎడలేని దూపలు నాకైతానే నీ తోటి వద్దమంటే నాకు సాధన అయితే లేదు నాదా నువ్వు ఏడు నన్ను తిరిగి ఒక బుక్కెడు నీళ్లు తెమ్మన్న తల్లి శ్యామల దేవి నమ్మ వనం ఈ వనములకు వచ్చినాక నాకు దూప అయితే దూంటాను హరే నిన్ను గుల్ల కొడుకున ఈ పుట్ట పొద్దుని గొర్రెల కాడికి రాకపోతే అడవి సంగతి తెలియదా కాపు కొడుకున ఈ పుట్ట పొద్దుని కట్టెపలవు రాకపోతుంది ఈ అడవి సంగతి నాకు తెలియదా తెలుగు కొడుకున ఈ పుట్ట పొద్దు తీరడపలం రాకపోతే ఈ అడవి సంగతో నాకు తెలియదా సరే ఇక్కడ ఈ చెట్టు కింద నువ్వు కూసో మరి ఏకా గుడ్డల్లా గుట్టుకోని నేను ఎక్కడ తిరిగి నీళ్లు పట్టుకొస్తాను భార్య కొరకు ఒక టేకాకు తెంపుకొని డొల్ల గుట్టుకొని చూసినావా శీతల పట్టుకోని
శ్యామలదేవి తాగే పుచ్చ నీళ్ళు తెచ్చినాను అనలేదు. అప్పుడు అనుకున్నా తల్లి శ్యామలదేవి పెనకాడ నా భర్తకు నీళ్లు దొరికినాయా దొరకలేదా, డబ్బులు పెనకాడ నా భర్త కనిపించవచ్చే, ఈ గుడ్డు దాంతో నేను ఎన్ని రోజులు ఇట్లా గుడ్డు నిన్న మొయ్యాలే, దాని సాగు దాని సాగని దాని పాడువాడ నాకెందుకని మరి మాత్రమైనా మళ్ళీ ఏదన్నా ఊరికి వెళ్ళిన మా రాజ్యం వెళ్ళిపోయిందా, మరి నాకెట్లా కావాలి నాకెట్లా దొరకరన్న భర్త జాడ, పెనకాడ నా భర్తకి ఏదన్నా అపాయం కలిగినా హాని జరిగినా ఎట్లా చేయాలి ఎట్లా చేయాలి అని దూప కాగలేక చూసేటకు ఉద్యమాడు వృక్షం మాత్రమేనా ఉన్నది. ఆ కట్టుకున్న సీరెక్క అసపోసింది, కట్టుకున్న సీరెక్క అసపోసి ముచ్చట్ల పరట కొంగు పొట్లు ఎక్కింది, ఉడతావులే ఆ బాల మాత్రమే ధన 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 చెట్టు ఎక్కింది, చెట్టు ఆ కొమ్మలు పట్టుకుని చెట్టు ఎక్కిందా, తూర్పు పడమర ఉత్తర దక్షిణ నాలుగు దిక్కులు అర చూసింది, ఆ దిక్కులు వారొత్తే తూర్పు రేవుల్లో మాత్రమేనా మరి మరి ఆ గంగ వారిపోతాను, ఇంద్రవతి చంద్రవతి దానికి సమానమైన గంగాపుత్ర ఏమన్నా గంగ వారిపోతాను, ఆ తూర్పు రేవుల్లో నీళ్లు కనబడ్డా తల్లి శ్యామలదేవికి, మరి నా భర్తకి ఆ గంగ కనబడ్డదో కనబడలేదు, ఈ చెట్టు దిగిన నా గంగ కాడి నీళ్లు దాగి వస్తానా అని చెట్టు ఎక్కిన బిడ్డ తర్వాత చెట్టు దిగింది బిడ్డ గంగవాడి కదరా. Yeah.
నీళ్లు తాగుతందా? ఈ బిడ్డ నీళ్లు తాగని అవి అప్పుడే అదే టైంలో అదే గడియలోనా ఉత్తర నూరే ఏంది దక్షిణ మెరుదనా दक्षिण मेरे पड़मेट साड़े साड़ मब्बी एडतरी वान आ गड़ वान पटना आन वरद नीर अंतर गंगल पड़ता अदे टाइम पुट मीद पुल प्रसव मरी पुट मीद पुल एंतिया पुल प्रसव पुल रे नयना रे कंत कंल आकल बाध कागलेकत दोरी अनुभूति एदा ये जीवरास दा गर्भा पिना दाखिल कंल तल की दोरी दोरी अनुभूति आगो मर तन पिना मर ना पिल तन के अभोधन गंदकोर पुट मीद मर पुल इंतगाट भूमि आवस उूकल बागे पिल पुटे कने दी पड़पते तब आयु लेने पिछले चत दिंटाट आ पुट मर पुटल पुट मीद पुल प्रसव पुल गर्भवास मग पुल पिल पुटनाई आ प्रसव पुट कने डी आ गंगलवाड़ पिल उतार ఆ పిల్లల మాత్రమేన గంగలవాడు కొట్టుకొని అత్తనయ్య ఎడతెరిపి లేకుండా వాన కొడతంది గంగల పులి పిల్లలు మాత్రమేన మునుగుకుంటా తేలుకుంటా ఆయపోయే ప్రాణాల మీద పులి పిల్లలు అత్తనే పులి పిల్లలు అత్తన్న మాత్రం గదే టైంలోని బిడ్డ నీళ్లు తాగుతంది శామలది పులి పిల్లల కన్నదూతా ఉన్నదమ్మ తల్లికి మాత్రమేనా కడపల ఎత ఆగుతలేదు అయ్యో భగవంత కొడుకులు లేక బిడ్డలు లేక నేను ఇన్ని రోజుల వాటి గొడ్డు నింద మొత్తాన ఇంత అంగోలు ఇస్తాను నాకు పిల్లలు లేకపోయానని ఇంకా పులి పిల్లలు మాత్రమేనా గంగల కొట్టుకొని వస్తానయే మరి వాటిని కన్న తల్లికి మనసట్లో ఒప్పింది పులిదైన ఒక ప్రాణమే ఒక మనిషిదైన ఒక ప్రాణమే ఆ పులి పిల్లల్ని నేను కాపాడేది ఉంటే రేపు ఇప్పుడు మనం ఒకరు పుణ్యం చేస్తే మనం కాకున్న మన పిల్లలకన్నా పుణ్యం ఎక్కడికి వస్తుందట ఇప్పుడు నేను మాత్రమే ఆ పులి పిల్లల కాపాడిన తల్లి కావాలి అనుకోని ఆలోచన పడ్డది మరి బిడ్డ నా పులి పిల్లల్ని కాపాడదామంటే తాడా తలుగా మరి ఆ బిడ్డ కాడ ఏమున్నది ఒళ్ళు నీళ్లు నిట్టారం చూస్తే కట్టుకున్న సీరున్నాయి మరి ఎట్లా కావాలి నాని కట్టుకొని ఉంచుకున్నది కడవ సీరంతా గంగలకు వెత్తదమ్మ వృక్షం కాడికి వచ్చి ఆ కట్టుకున్న సీర మాత్రం కొంచెం పొడి పొడిగా అయినాక గజ్జ 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 వణుకుతంట పులి పిల్లలు మాత్రమేనా ఈ కొంగుతోటి బట్టతోటి మాత్రం పులి పిల్లలను పొడి పొడిగా ఎత్తాను తనకన్న తల్లికి మాత్రమే తన మనసెట్లో ఒప్పింది పిల్లలేక నేను ఇంత అంగోలిస్తాను నీ ప్రాణం నీ చూడపోతే మీ ప్రాణాలు ఉచితారతో పోతాండి బిడ్డల అని ఆ పులి పిల్లలను మాత్రమే ఇట్లా కొంగుతోటి ఇట్లా మాత్రం పొడి పొడిగా వేసి ఇంకా రాకపోయి నా భర్త అని భర్త కొరకు చూస్తా అంటే అక్కడిక్కడ తిరిగిండు మానవుడు మాత్రండే కాకుడు వల్ల నిన్న నీళ్లు పట్టుకుండా చూసిరావా
నీళ్ళ కొరకు తిరిగిండు, తిరిగి తిరిగి నీళ్ళ దొరకపోతే ఎట్లా కావాలి? నీళ్ళ కొరకు ఎక్కడ నీళ్ళు తిరిగినా దొరకలే అని తన తన భార్య వేటికి వచ్చిండు. మామా శ్యామలేదు, అరే మబ్బు లేదు, మాయ లేదు, ఏది లేదు ఇక్కడ. నువ్వు తడిసినవి చెట్టు కింద ఉన్నా కానీ అయ్యో నువ్వు అటు వినవు అనుకున్నా, నేను నన్ను అద్దనుకు నువ్వు అటు వినవు అనుకున్నా. ఎందుకు పోతారా? నీళ్ళ కొరకు వేను, నీళ్ళ కొరకు వేను, నేను ఇష్టం లేని అనుకోని నువ్వు అటే వేను అని నేను అనుకున్నా. మరి నేను ఎందుకు తడిచిన్నా నన్ను? ఈ షర్ట్ ఎక్కినా తిరుపురేవులో చూసిన గంగ వారిపోతాను, గంగకాడికి పోయి నీళ్లు తాగుతాంటే పులిపిల్లలు కొట్టుకొని వచ్చినాయి. ఆ పులిపిల్లలను నా కొంగుతోటి నేను వాటిని కాపాడినా, ఆ పులిపిల్లలను కాపాడినా ఎందుకు అంటే పులిపిల్లలు తీసి కొడిపిడి ఊడిస్తే ఆయన సీల తడిసింది. నువ్వు మాత్రం నానలే. అరే పులిపిల్లలు అంటే కూర మురుగాలు, అది కొట్టుక తిన్న దిక్కులేదు. ఆ పులిపిల్లలందరూ నువ్వు కాపాడు, కళ్ళెత్తి ఊకూడదా, కొట్టుక తింటది కాదే. రెండు పులి పిల్లలంటే అవి క్రూర మృగములు బామా. అగో పులి పిల్లల చేతుల దబ్బున వారి తల్లచ్చేదుంటే నీ ప్రాణం తీసు, నీ ప్రాణం తీస్తే నాకు గంటలు పడతావా బామా. శ్యామలదేవి అని భర్త ఒక్కొక్క మాట అంటే ఆ తల్లి శ్యామలదేవి భర్త మోకం కళ్ళ చూసింది నాదా. వెనకడ పెద్దలందరూ పాపాత్ముళ్ళైతేనే పాము కడతదాట, పుణ్యవంతురాళ్ళనైతేనే పులి ఒట్టుక తింటదాట. పులి పిల్లల చేతుల్లో నా ప్రాణం పోతే గట్ల కొంత నన్న నాకు పుణ్యం దక్కును, నేను బ్రతికుండి ఎందుకు పోరాదా. నా కొరకు ఏడు దానికి నాకు బిడ్డలున్నరా. ఆ పులి పిల్లల కన్న తల్లి వచ్చినా నా ప్రాణం తీసిన గట్ల నన్ను నాకు కొంచెం పుణ్యం దక్కునో ఏమో. ఒకసారి నా ప్రాణం తీసి శ్యామలదేవి కొట్టుది, అది కొడుకుల గారి తల్లి, అది బిడ్డల గారి తల్లి, అది కొట్టు పుట్టు వారి పుట్టింది, తన బతుకు పాడువాడు నాని. నా మీద నీకు ఓ నాడు కాకుండా ఓ నాడు కోపం వద్దలేదా? అయ్యా ఇన్ని పుణ్యక్షేత్రాలు తిరుగుతే ఏ దేవునికి మన మొక్కు మొరబుట్టగా పాయరా. కొడుకులుంటప్పటికీ అవ్వేదాన్ని ఏర్పడనా, భూమి మీద బతుకవద్దునా. నందనూ ఊళ్ళ మీద పల్లెల మీద పోయి నాకు భార్య లేదని నాదాను మారు లగ్గమాడి మరో దాన్ని పెళ్లి చేసుకుని మారు బొట్టు పెట్టి ఆమె వచ్చిన దాన్ని తోడి కలిసి కాపురం చేసి కొడుకులు గాని కోడికి పరిగెత్తు బిడ్డల గాని బహు పేరుకు రానాదా. ఒక్కసారి నా ప్రాణం తీసి ఇక్కడ
నిన్ను కరుణ పెంచని ఆడదాన్ని ఉండేందుకు లేకేందుకు నాదా ఈ గంగలా నేను వాట ఉన్నైతే చూస్తా అంటే రెండు పిల్లలు కొట్టుకొచ్చినాయి ఏ పుణ్యం అడ్డుపడను మరి అది ఎప్పవంగా చెయ్యంగా చేయ కొన్ని పాపాలు చేయంగ చేయ కొన్ని పుణ్యాలు అయితేయా ఏ పుణ్యం ఎప్పుడు అడ్డుపడతో తెలియదా నాదా నాదా ఈ పుణ్య పిల్లల కాపాడితే నాకు రేపటి కల్లా మరి అలాంటి పిల్లలన్నా పుడుతుందా అని నేను పిల్లల మీద ప్రీతికి నేను కాపాడిందన్నా కానీ పిల్లలు పిల్లలకి ఇట్లా ఈ కాకమ్మ శోకము తిత్తే ఏ దేవుడని ఇస్తారని మన ఎదురుగా అత్త ఆడే నృష్ణ రాత్రి రాత అట అది తుడిసినా పోదాట మన నోరు అందరం వెక్కుతానంటే నృసరాట కట్టె నీళ్లు మొత్తానంటదాట గంతకచ్చిన గండం గంత వేసేది అప్పది ఏది కానున్నా గది జరుగుతుంది ఇప్పుడు కావాలే కావాలని పులి పిల్లలు కాపాడితే మన పుణ్యం కలిగి పిల్లలు పుడతారా మరి ఒకవేళ పానం పోవును మరి రక్షణ జరుగును ఒక ముచ్చట ఏదో కాకి ఉండ వనం నువ్వు ఎప్పుడు చూసే ఏడుతాను కానీ మరి ఇద్దరు ప్రమాణం చేసుకోవాలి ఏమని ప్రమాణం చేసుకుందావు నాదా ప్రాణేశ్వర ఏం అంటే మరి పిల్లలు పిల్లలను ఏడవద్దు పిల్లలు ఏడవద్దని నీ నెత్తిలో ఉన్న పువ్వులు తీసిన నెత్తిన పెట్టాలి అవతోడు అయ్యతోడు నీతోడు నాతోడు అందరితో నువ్వు ప్రమాణం చేయి తర్వాత నీ ప్రమాణం చేయాలి అంటారు నువ్వు చేయాలి మీ మొగలను ఎవరు నమ్ముతారు పాప పొద్దుగాలను ఏం ఎరగనట్టే ఉంటారు ఏం తెలివైన ఎడ్డు చిట్టు ఎదుగుంటారు ఇంత సుక్కబడ్డానికి ఆగుతారు అంత అయ్యగాడు ఇయ్యో కడపలు ఈత ఆగాక మన్నందరికి పిల్లలైతే నీకు పిల్లలైతే లేరే నిన్నగాక మొన్న పెళ్లి చేసుకున్నాడు గవాడు పిల్లలుగా అన్నాడు నువ్వు ఎప్పుడు పిల్లలుగా అంటవే నీకు పిక్కల దొడ్డు ఉన్నాయే పిల్లలు ఏమి అంగితవే నువ్వు బగ్గ తినమరిగినవే ఓ తినమరి నువ్వు రోజు రోజు కూట కత్త మనసులు పాడు మందం ఉండద్దు మనసులు మందం ఉంటే కూడా ఆటోలో లెక్కించుకుంటలేరు నాది కాదు సీరియల్ ఆటోలో ఎక్కడెక్కించుకున్న నాది కాదు సీరియల్ నాది కాదు అంటలేరా కానీ అయ్యా ఒక మాటనయ్యా సత్యాంధ కాలం పిల్లలన్న మాట నా నోటికి రానియ్యా బామా నీకు నేను దీవ నాకు నువ్వు దీవని ఈ కాగితొండ వనంలోనే నువ్వు మొదగల ప్రమాణం చేయి తప్పున నువ్వు ఇయ్యాలి మాత్రం నీ మొదగల ప్రమాణం చేసినాక నువ్వు తప్పించుకుంటావు బగ్గదాగచ్చినాక నీకు వాళ్ళందరి పిల్లలు అయితే నీ పిల్లలు గారన్న రోజు పరకడ పెట్టవా ఏ సత్త నన్ను ఇప్పుడు ఇక్కడ చంపు ప్రాణం తీసి ఒక్క చిత్తం చేయి తప్పున ప్రమాణం చేయకపోతే అయితే నువ్వు మొట్టవాళ్ళు నువ్వు ప్రమాణం చేయి బ్రతుకున్నీ రోజులు మాత్రం పిల్లలన్న మరి పిల్లలన్న మాట నా నోటికి రానివ్వా మీద ఆకాశం కింద పూజవల తోడు సూర్యచంద్ర రాజుల తోడు రాజులు బామ శ్యామలదేవి నువ్వు గొడ్డుదానివే గొడ్డుదానివని నిన్ను నోట మాత్రమే తిట్టబోను బామ కోపం వచ్చి మాత్రం నిన్ను దెబ్బగొట్ట సత్యంతకాల నీకు నేను దీవె నాకు నువ్వు దీవాని నువ్వు మొదగాల ప్రమాణం ఎత్తే సత్యము మొదగాల ప్రమాణం చేస్తే నీ మాట నేను వింటామో నా అన్నమాట ప్రకారంగా గమనం చేస్తా సరితోడు విలాపాశాన్ని నేను తోడు నీ తోడు నా తోడు నీ తోడు నాడమ్మా నువ్వు కొట్టుదాని వల్ల ముచ్చడానా తాగినా తడిపినా నువ్వు ఏ మరి ఇంటి కడపు ఇక్కడ అన్నం తక్కువ వెచ్చే కూడా మాటానా నీగా నెత్తి మీద పూలు కట్టి నెత్తి మీద పూలు కట్టి సవారం చేస్తారా
ప్రమాణం చేసిండు భార్య భార్య మీద భార్య మీద ప్రమాణం చేసినప్పుడు తల్లి శామలదేవి అనుకున్నది ఏ ఓదం రావాలి ఇద్దరాలు మొదలన్నప్పుడు వాళ్ళు చేస్తే చాలదు అనరా ఎట్లా ఆయన ఏనే శేషం మళ్ళీ నేను చేసినందుకు మొగోళ్ళు తిడతారు ఆడదాన్ని కానీ ఆడి తిడితే అరుల మొగోళ్ళను ఎక్కడ తిడితే అరుల ఆడింది కానీ మొగోళ్ళు ఎందుకు ఎడతా నువ్వే ఒక సిద్ధం చేసుకుంటుంది ప్రమాణం చేయమంటి నువ్వే ముందు ఎండింగ్ చేసిన నువ్వే కాదని పెద్దవాడు నేనేమని చేయాలి ఇన్ని సంవత్సరం అన్నప్పుడు ఒక్కరి మీదకి నడవాలి ఇద్దరు మీదకి రాలే గట్లా కాదు అసలు తెచ్చట ఆయన ఈయన ఈయన ప్రమాణం చేసినందుకు నేను చేసిన ఎందుకు చేయకపోడాను చేసినంకనే నువ్వు రోజు ఎందుకు అంటే కటకట అని అంటే కట్టుబట్ట దొరక ఎత్తడిచిన వేసుకురాదు అవునా కాదే బాబు అయితే నేనేమో మరి నేను కూడా ప్రమాణం చేయాలంటాను ఆయన మాట మీ మాట ఒక్కటే ఆయన మీ ఇద్దరు ఒక్కటేనా తోడు అయ్య తోడు నీ తోడు నా తోడు నా తమ్ము తోడు నా చెల్లెతోడు అందరితో చేయాలి ఎట్లా ఎట్లా వసంతగిరి నగరం ఏలేడు నా తండ్రి వసంతరాజు తోడు నా తల్లి వసంతరాణి తోడు నా తమ్ముడు కనకసేన తోడు మణికేంద్ర నగరంలో మాత్రమేనా మా చెల్లె ఉంటాయి లక్ష్మీదేవి తోడు సత్యరాణి తోడు అవ్వ తోడు అయ్య తోడు చెల్లె తోడు తమ్ముని తోడు అని వీళ్ళందరి మీద ప్రమాణం చేయను ఈయన లంజపొడుగు మాటలు కాబట్టి మంచి అను వీళ్ళ ఇవన్నీ చేసిండు వీళ్ళ అవ్వతోడు అన్నారు వీళ్ళ అయ్యతోడు అన్నారు నచ్చుకొని నచ్చుకొని వీళ్ళ అవ్వతోడు అన్నాడా వీళ్ళ అయ్యతోడు అన్నాడా వీళ్ళ అయ్యతోడన్నా నీ తోడన్నా నా తోడన్నా భూమి ఆకాశం తోడన్నా ఇది అబద్దాలు వేరే అన్నాడు అనుల్ల వీళ్ళ అవ్వయ్యతోడు అన్నాడా వీళ్ళ అక్కయ్యలు తోడ నేను ఆడ నా అన్నత్తు నా తమ్ముని తోడు అని అన్నాడు నా చెల్లె తోడు అని అన్నాడు నా అయ్యతోడు నా అవ్వతోడు మరి నీ తమ్ముతోడు అన్నావా నాకు మరి ఆయన వీడు ఇవ్వలు ఏ కాకి ఏ నిరంజన్ ఓ అవ్వలేదు ఓ అయ్యలేడు ఓ అన్నదమ్ములు లేరు ఓ అక్క ఎల్లలు లేరు ఎవరన్నా ఉంటేనే వాళ్ళ మీద వచ్చేస్తే నడుస్తుంది ఎవరు లేని బాపతి గడే సరే పర్వదేవి నానా నేను ప్రమాణం చేస్తాను అన్నదమ్మా కురలల్లో ఉన్న పుష్పాల వేసింది భరత పాదాలు వేసింది పిల్లలన్నమాట నా నోటికి రానివ్వనే కాలరెక్కలాడినంతసేపు మంచిగా అండక తిందాం కాలరెక్కలు ఆడన్నాడు ఈ ఊరు బాయిల వాడి శబ్దం మున్సిపాలిటీ కోసం వస్తే సరే ఎవరన్నా మాత్రమే ఒక సిద్ధం చేసుకుంటారు భార్య భర్త వాళ్ళ ఊరు నర్మదా పురిపడ్నమ్మ చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒక్కొక్క కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.